హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలకు సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ పేస్ అండ్ ఆన్ పేస్ బ్రాండ్ అంబాసిడర్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం రెండు అప్డేట్స్ కలిపి ఒకే దాంట్లో చెప్తాం ఒకటి త్రీ సిక్స్టీ అప్డేట్ గురించి అలాగే దిలాన్సారి దాంట్లో క్యూఎన్జీఏ సెక్షన్లో కొన్ని అప్డేట్స్ అవి కలిపి చెప్తాను రెండింటిలో సేమ్ మ్యాటర్ ఉన్నాయి మాత్రం స్కిప్ చేసి మిగతా మ్యాటర్స్ గురించి మనం మాట్లాడుకుందాం వీడియో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపించవచ్చు ఎందుకంటే దీంట్లో కొంచెం ఎన్డీఏకి సంబంధించినవి అదేవిధంగా కొన్ని ఆప్షన్స్కి సంబంధించినవి మీకు అయితే తెలుస్తాయమాట కాబట్టి వీడియో అనేది చూసేయండి వీడియోలోకి వెళ్ళి ముందు కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది అలాగే ఇంట్రెస్ట్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ముందుగా ఏంటంటే ఫోన్స్ ఇక్కడ మనకి త్రీ సిక్స్టీ వెబ్నార్లో పదే పదే మనకి ఒకటే చెప్పారన్నమాట ప్రతి ఒక్కరు బ్యాక్ ఆఫీస్లో వచ్చిన పాపప్ మెసేజ్ని చూడండి అంటే ఓ ఫోన్స్ డాట్ నెట్ సైట్ ఓపెన్ చేయగానే మనకు ఒక అప్ మెసేజ్ వచ్చింది కదా ఏడు అప్డేట్స్ సంబంధించి మన ఎస్ఆర్ నుంచి తప్పకుండా అది ఒకసారి మీకు నచ్చిన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసుకొని చూడండి చాలా అద్భుతంగా ఉందని చెప్పారు అలాగే మనకి ఓఎస్ మనకి వస్తుందని కదా పన్నెండు తర్వాత ఎప్పుడైనా వస్తుంది కదా దాంతోపాటు మీకు చాలా అప్డేట్స్ అనేవి రానున్నాయి ఎందుకంటే దాంట్లో మీకు రిఫరల్ లింక్స్ అలాగే రీసెలర్ లింక్స్ అన్నీ రానున్నాయి దాంతోపాటు మీకు చాలా తొందరలోనే ఏపీకే ఫైల్ కూడా వస్తుంది అంటే మనకి ఓఎస్ రాగానే మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే రాదనమాట కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది దాని తర్వాత మనకి ఏపీకే ఫైల్ అని వస్తుంది కాబట్టి మీరు ఎవరు స్టోర్కి వెళ్ళి మళ్ళీ వచ్చిందని ఎతకద్దు ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ మీరు వెళ్ళి ఈ అప్లికేషన్ ఉందని నెత్తకదు వాటిలో ఉన్నాయని ఫేక్ యాప్స్ అని కూడా మనకు మరొకసారి చెప్పడం జరిగిందన్నమాట అదేవిధంగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది మనకు రానున్న రోజుల్లో చాలా పెద్ద రోల్ అనేది క్రియేట్ చేయబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఈజీగా వాడతారు దాని ద్వారా వాళ్ళు చాలా ప్రయోజనాలు పొందుతారు కాబట్టి ఫౌండర్స్ మన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయ్యే ప్రోడక్ట్సే కాబట్టి ప్రతి ఒక్కటి మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఫ్యూచర్లో చాలా మంచి విజయాలను సాధించబోతున్నామని ఇక్కడ చెప్పడం మాట ఈ రెండు పాయింట్లు నేనైతే దీంట్లో నుంచి తీసుకోవడం జరిగింది త్రీ సిక్స్టీలోంచి అలాగే మన దిలాన్సర్ అప్డేట్లోకి మనం వెళ్దాం క్యూని సెక్షన్లో ఫౌండర్స్ మనకి ఇక్కడ ఓఎస్ అనేది పన్నెండో తారీఖు తర్వాత ఎప్పుడైనా వస్తుందని తెలుసు కానీ మీరు కంగారు పడి పన్నెండు అయిపోయింది పదమూడు అయిపోయింది అని ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు మీ కళను మీ దృష్టిని ఓఎస్ మీద పెట్టండి అది ఎప్పుడైనా రావచ్చు నాకు తెలిసి అంటే దిలాన్సర్ ఊహించిన బట్టి నాకు తెలిసి మ్యాక్సిమం శుక్రవారం లోపు లేదా శుక్రవారం గల్లా మనకి ఓఎస్ అనేది కొత్త ఓఎస్ అనేది వస్తుంది దాంతోపాటు కుదిరితే మనకి అదే రోజు ఓకనట్ కూడా ఇంటిగ్రేషన్ అయ్యి రావచ్చు దాంతోపాటు మనకి అదే రోజు అంటే శుక్రవారమే మాక్సిమం కార్పొరేట్ వెపనార్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇది నా ఎనాలిసిస్ మాత్రమే అంటే నా ఉద్దేశం మాత్రమే నేను అలా అనుకుంటున్నాను మాక్సిమం వచ్చే అవకాశం ఉందని మనకి అని చెప్పి మన దిలాన్సర్ అయితే అనుకోవడం జరిగింది అంటే మనకి ఈరోజు గురువారం రేపు శుక్రవారం అంటే ఈ రోజు కానీ రేపు కానీ మనకి మ్యాక్సిమం ఓ ఓఎస్ వచ్చే అవకాశం ఉంది ఒకరోజు అటెట్ అయినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ రాలేదని ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు మాక్సిమం వస్తుంది వస్తే దాంతోపాటు ఓ కనెక్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒకవేళ అలా వచ్చింది అనుకోండి అంటే ఓఎస్ ఓ కనెట్ కూడా ఒకేసారి వస్తే ఒకవేళ వస్తే మ్యాక్సిమం మనకి కార్పొరేట్ వెబినార్ కూడా అదే రోజు ఉండే అవకాశం ఉందని మనకి ఇక్కడ సార్ షేర్ చేయడం జరిగిందన్నమాట అలాగే ఫౌండర్స్ చాలామంది అయితే కొంతమంది ఎన్డీఏ సిగ్నేచర్ కొత్తగా వచ్చిందని చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట అది నిజమే కొంతమందికి అయితే పాపప్ మెసేజ్ రూపంలో వస్తుంది అంటే మీకు ఎవరికైనా సరే మీ దగ్గర ఎక్కువ ఐడియలు ఉంటే అంటే మీ దగ్గర మూడు నాలుగు ఐడిలు ఉండి మీరు కేవలం ఒక ఐడి మాత్రమే వాడినట్టు ప్రతి ఒక్క ఐడి ఒకసారి మరొకసారి చెక్ చేసుకోండి మీకు ఓ ఫౌండర్స్ డాట్ నెట్ సైట్ ఓపెన్ చేయగానే మీకు డైరెక్ట్గా మన పాపప్ మెసేజ్ వస్తే ప్రాబ్లం లేదు పాపప్ మెసేజ్ కన్నా ముందు మీకు ఎన్డీఏ సిగ్నేచర్ ఏదైనా చేయమని వస్తే మాత్రం పక్కాగా ఎన్డీఏ సిగ్నేచర్ చేసుకోండి వచ్చిన వాళ్ళకి మాత్రమే అలాగని చెప్పి మీకు జీమెయిల్ ఐడికి మళ్ళీ ఏమైనా మెయిల్స్ వస్తాయి అంటే కొంతమందికి రావచ్చు కొంతమంది రాకపోవచ్చు కాబట్టి ఒకసారి అన్ని అకౌంట్స్ చెక్ చేయండి వస్తే సంతకం పెట్టండి రాకపోతే ఇటువంటి ప్రాబ్లము లేదు ఓకేనా ఫౌండర్స్ అలాగే మనకి ఓఎస్ అనేది కొంతమందికి ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టినా సరే లాగిన్ అవ్వట్లేదు అనమాట అంటే ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ కొడుతున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆల్రెడీ ఎప్పుడో ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టి లాగిన్ కొడుతుంది అది అలా ఉండిపోతుందన్నమాట అంటే తిరగట్లేదు ఏమి చూపించట్లేదు అలా ఉండిపోతుంది దానికి వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే పక్కనే ఓటీపీ ఆప్షన్ ఉంటుంది అన్నమాట ఆ పాస్వర్డ్ కాకుండా ఓటీపీ ఆప్షన్ నొక్కి జీమెయిల్ ఐడి కొట్టిన తర్వాత మీకు జీమెయిల్ ఐడికి అయితే ఒక ఓటీపీ వస్తుంది ఆరంకెల్ ఓటీపీ ఆ ఓటీపీ మీరు అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయినా సరే మీకు ఓఎస్ అనేది లాగిన్ అవుతుంది అంటే ఈ రెండు రకాలుగా మీరు ఏ రకంగా అయినా సరే మీరు ఓఎస్ని యూస్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి పాస్వర్డ్ ద్వారా అయినా సరే లాగిన్ చేసుకోవచ్చు ఒకవేళ పాస్వర్డ్ ద్వారా అవకపోతే ఓటీపీ ద్వారా లాగిన్ చేసుకోవచ్చు ఓకేనా ఫౌండర్స్ కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అలాగే కొంతమందికి ఏంటంటే రిజిస్ట్రేషన్లు అనేవి చేసుకున్నారు బట్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ కస్టమర్స్ కింద అయితే అయిపోయారు అన్నమాట అది ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు ఓ ఫోన్ బటన్ అని నేను మనల్ని చెప్పాను కదా అది వీడియో ఒకసారి చూడండి మొన్న ఈవినింగ్ చేశాను అలాగే మీకు మీ అప్లైనర్ దాంట్లో కూడా అంటే మీ బ్లెస్సర్ దాంట్లో కూడా అన్ రిజిస్టర్ అని వచ్చిందా లేదా అంటే మీరు మీ బ్లస్ఆర్ అంటే ఎవరికైతే యూజర్స్ మీకు ఎందున్నారో అంటే ఎవరికైతే టీం ఉందో వారందరూ మీ ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత మై యూజర్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ లెఫ్ట్ చివరికి కుడి చేతి పక్క మీకు డేట్స్ వస్తాయన్నమాట అంటే ఈ పలానా వ్యక్తి పలానా డేట్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఓఎస్లో పలానా వ్యక్తి పలానా డేట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని వస్తుంది అలా డేట్స్ కాకుండా మీకు ఎక్కడైనా సరే అన్ రిజిస్టర్ అని వస్తున్నట్టయితే తప్పకుండా మీరు ఆ వ్యక్తికి అక్కడున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీకు అన్ అని చూపిస్తుంది మరొకసారి మీరు నావిగేటివ్ ఓఎస్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోమని మీరైతే చెప్పాల్సి ఉంటుంది కొంతమందికి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి కొంతమందికి ఏంటంటే అన్ని చేసినా సరే లాగిన్ అది లాగిన్ అవ్వట్లేదు అన్నమాట కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికైతే మనకి కొత్త ఓఎస్ వచ్చినప్పుడు కూడా అయ్యే అవకాశం ఉంది కానీ వెయిట్ చేయాలి ఓకేనా ఫౌండర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే కంగారు పడద్దు ప్రజెంటు నిదానంగా కుదిరినంత వరకు చేసుకోండి ఓటీపీ ద్వారా లాగినైనా ఎలా లాగినైనా మీకు ఓఎస్ వస్తే చాలు అలాగే ఓమెయిల్ ఎవరికైనా ఓపెన్ అవ్వబాయి అంటే ఓమెయిల్ నాట్ రిజిస్టర్ వచ్చినా లేకపోతే ఓమెయిల్ ఓపెన్ అవ్వట్లేకపోయినా సరే ప్రాబ్లం అయితే లేదు మనకు కొత్త ఓమెయిల్ వచ్చినప్పుడు అది కూడా మ్యాక్సిమం క్లియర్ అవుతుంది అదేవిధంగా చాలామంది చేస్తున్న తప్పులు ఏంటంటే ఇక్కడ సార్ నేను వేరే వ్యక్తికి ఐడి అయితే ఇప్పించడం జరిగింది కానీ ఆ వ్యక్తి నాకు అమౌంట్ అయితే ఇవ్వట్లేదు మరి నాది ఆ ఐడి నా పేరు మీద మార్చుకోవాలి అని చెప్పి చాలామంది అయితే అడగడం జరుగుతుందన్నమాట నిజంగా అంటే నిజానికి నిజంగానే ఆ వ్యక్తి మీకు డబ్బు లేకుండా కంపెనీ మీద నమ్మకం లేకపోయినా అంటే కంపెనీ అప్డేట్స్ పట్టించుకోకపోయినా ఏం పట్టించుకోపోయినా నాకు అవసరం లేదు నేను ఆ కంపెనీలో జాయిన్ అవను నేను డబ్బులు ఇవ్వను అని చెప్పి ఆ వ్యక్తి అన్నట్టయితే ఆ మెయిల్ ఐడి మీరు క్రియేట్ చేసి ఉంటే అంటే ఆ జీమెయిల్ ఐడి అన్నీ మీరు క్రియేట్ చేసి ఉంటే తప్పకుండా ఆ జీమెయిల్ ఐడిలో ఆ ఓఈఎస్లో మీ పేరు అనేది మార్చేసుకోండి అంటే జీమెయిల్ ఐడి అయితే మారదు ఓమెయిల్ ఐడిలో మీ పేరు అయితే మారుద్ది ఓమెయిల్ ఐడి అంటే మనకు ఓఈఎస్లో ప్రొఫైల్ ఆప్షన్లో మాత్రం మార్చుకోవాలి ఓకేనా ఓమెయిల్ ఐడిలోకి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ ఆప్షన్లో మీ పేరు ఫోన్ నెంబర్ మార్చుకోండి ఎలాగో మెయిల్ ఐడి మీరే క్రియేట్ చేశారు కాబట్టి ఎప్పుడైనా ఓటీపీలు వచ్చినా ఏవచ్చినా మీకే వస్తే కానీ ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కొంచెం అతి తెలుగుసేట్లు చూపించి మీరు బ్లెస్సర్స్ అయ్యండి మీ కింద టీం వాళ్ళందరూ ఐడీలు కూడా అమ్ముకుంటున్నారని నాకు కొంచెం పైనుంచి టాక్ వచ్చింది అది ఒకటి జాగ్రత్త చూసుకోండి ఎవరైనా సరే మీకు సపోర్ట్కి పెట్టారంటే మీ ఐడి అనేది బ్లాక్ అవుతుంది మళ్ళీ మీరు పది ఐడీలు వేసుకుని ఇరవై ఐడిలు చేసుకున్న ఆ అన్నీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా నిజంగా ఆ వ్యక్తి మీకు డబ్బులు అవ్వట్లేదు ఏడిపిస్తున్నాడు కంపెనీని నెగిటివ్గా అంటున్నాడంటే మీ మెయిల్ మీరు తీసుకోవచ్చు అంటే జీమెయిల్ ఐడి అనేది మీరే క్రియేట్ చేశారు కాబట్టి మీరే వాడచ్చు అన్నమాట పేరు మాత్రం మార్చుకోవాలి కంపల్సరీ ఓఎస్లో అంతే ఆ వ్యక్తికి పాపం ఏమీ తెలియదు నాలెడ్జ్ లేని వ్యక్తిని తీసుకొని మీరు కావాలని వాళ్ళ మెయిల్ ఐడి మార్చేద్దాము లేకపోతే వాళ్ళ పేర్లు మార్చేసుకుందాము అంటే మాత్రం కరెక్ట్ కాదు అప్పుడు సపోర్ట్కి పెట్టారంటే లీగల్ టీమ్ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటుంది ఇవన్నీ మన యాస్సార్ దృష్టిగా వెళ్లకుండా చూసుకోండి ఎందుకంటే అది మీ నమ్మకంతో మీరు ఇచ్చినాయి వేరే వాళ్ళకి కాబట్టి అది మీకు మీకు మధ్యలో ఉండాలి అంతే కానీ బయటికి వెళ్ళే ప్రసక్తి చేయకూడదు డబుల్ మ్యాటర్ కానీ ఏడి గురించి కానీ ఓకేనా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అలాగే అండి ఎవరికైనా కొత్తగా పాపప్ వస్తే కంపల్సరీ సిగ్నేచర్ చేయండి ఒకవేళ రాపోతే ప్రాబ్లం లేదు వస్తే మాత్రం సిగ్నేచర్ చేసుకోండి ప్రతి ఒక్కరూ వేచి ఉండండి ఓఎస్ కొత్త ఓఎస్ కోసం మనందరం వేచి ఉన్నాం ఒకరోజు అడిట్ అయినా సరే విజయం మనదని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫౌండర్స్ కాబట్టి మన కొత్త వయసు వచ్చినప్పుడు మనకు దాంతోపాటు రిఫరల్ లింక్స్ వస్తాయి లేదా తర్వాత రీసెలర్ లింక్స్ వస్తాయి అన్నీ వస్తాయి ప్రతి ఒక్కటి ఆన్ ట్రాక్లో ఉంది కాబట్టి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫోండర్స్ మీకు అప్డేట్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫోన్ ఆఫ్ యూ గుడ్ బాయ్